ఒక ప్రశ్నను వేయనివ్వండి, ఇంతకీ మీలో ఎవరైనా పడ్డారా? కాలు జారి పడిన వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నేను ఒకసారి పడ్డానన్న వారు చేయి చూపించండి. పడ్డానన్నవాళ్ళు, అమ్మో అసలు కొంతమంది పడనే పడలా, ఎందుకని వాళ్ళు భూమి మీదే నడవరు పాపం వాళ్ళు. ఏమ్మా సిస్టర్స్, అవునా? కొంతమంది అసలు చెయ్యే ఎత్తల, మీకేం తెలుసు అండి, మా ఆయన నన్ను అసలు భూమి మీద నడవనివ్వడండి, మరి ఎక్కడ పూల్లో పెట్టుకుని తీసుకెళ్తాడండి, ఉన్నాడండి ఆయన. రైట్, నేను ఏదో ఒక సందర్భంలో పడ్డాను అని చెప్పి ఒప్పుకున్నారుగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అడుగుతున్నాను, పడిన తర్వాత ఎంతసేపట్లో లేచారు? గంట సేపట్లోనా? 2 గంటల్లోనా? సాయం ఎలాగూ పడ్డాగా, ఎలాగూ పడ్డాగా లేచి చేసేదే ఉంది, కాసేపు కూర్చుందాం అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? సరే, పడినటువంటి మీరు ఏం చేశారో కాస్త చెప్తారా? చెప్తారా గట్టిగా? మీరేం చేశారు చెప్పండి చాలు. పడినటువంటి మీరు ఏం చేశారు? వెంటనే లేచారు. సహోదరులు సహోదరులు వినండి, నువ్వు పడిన వెంటనే ఎందుకు లేచావు? లేవకపోతే లారీ రావచ్చు, బస్సు రావచ్చు, నిన్ను క్రష్యు క్రష్యు అది నిన్ను తుక్కు తుక్కుగా తొక్కి పడేయచ్చు. అంటే అర్థమేమిటి? నువ్వు పడినట్లయితే వెంటనే లేవడం నీకు క్షేమమా లేక నాశనమా చెప్తారా? క్షేమం. ఒకవేళ పడిన వెంటనే లేవకపోతే ఏదో ఒక కారు వచ్చేస్తుంది, పడిన వెంటనే లేవకపోతే ఏదో ఒక లారీ వచ్చేస్తుంది. నువ్వు పడినప్పుడు వచ్చిన ప్రమాదం కంటే లేవకపోవడం వల్ల వచ్చే ప్రమాదమే బహు ప్రమాదము. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సైతాను గారు ఎంత ట్రిక్కిషో చూశారా? సైతాను గారు ఎంత దుర్మార్గుడో చూశారా? నువ్వు పాపంలో పడ్డావు, ఎక్కడ లేచి సురక్షితంగా జీవిస్తావేమని చెప్పి వాడు వచ్చేమంటాడు, ఇదిగో నువ్వు పాపంలో పడ్డావు, ఏ తప్పు చేశావు, నీలాంటి వాడు పాపం చేయొచ్చా, నీలాంటి వాడు ఇలాంటి పాపంలో పడొచ్చా, నీలాంటిది ఇలాంటి తప్పు చేయొచ్చా, నీలాంటి వాడు ఇలా తప్పు చేసి దేవుడు క్షమిస్తాడా, నీ ముఖం చూస్తాడా, నిన్ను కనీసం నిన్ను దగ్గరికి రానిస్తాడా? ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే మనిషి ఏం చేస్తాడో తెలుసా? నిజమేగా నిజమేగా, నేను పోయిన 10 డేస్ బ్యాక్ పలానా చోట సాక్ష్యం కూడా చెప్పా, నేను బాప్తిజం కూడా తీసుకున్నా, నేను వడంబడిక చేశా, దేవునికి మాటిచ్చా, ఇన్ని చేసిన వాడిని ఇప్పుడు మళ్ళీ పాపంలో పడ్డా, ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి నువ్వు పడిన వాడివి లేవకుండా ఉన్నట్లయితే పడ్డం వల్ల వచ్చినటువంటి ప్రమాదం కంటే లేవకపోవడం వల్ల రాబోతున్న ప్రమాదమే బహు ప్రమాదకరమైంది. అంటే అర్థం తెలుసా? నువ్వు పడిన వెంటనే లేస్తే ఆ తర్వాత దాగి ఉన్నటువంటి ప్రమాదం తప్పించుకోవచ్చు. కానీ సైతాన్ ఏం చేస్తున్నాడో తెలుసా? పడిన నిన్ను లేవకుండా అక్కడే ఉంచేస్తున్నాడు. ఎందుకని? అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకురాబోతున్నాడు, అంతకంటే దారుణమైన పరిస్థితి నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ ఉద్యోగంలోనికి, నీ ఉద్యోగంలోనికి, నీ వ్యాపారంలోనికి, నీ భవిష్యత్తులోనికి, నీ బ్రతుకులోనికి, నీ బాడీలోనికి తీసుకురాబోతున్నాడు. వాడు తన పన్నాగాన్ని నెరవేర్చుకోవడానికి పడిపోయి నిన్ను అక్కడే ఉండని, అక్కడే ఉంచేస్తాడు, అక్కడే ఉండమంటాడు. ఏ ముఖం చూపించి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, ఓ ప్రశ్న వేస్తున్నాను, 8 సంవత్సరాల తర్వాత పశ్చాత్తాపడితే దేవుడు క్షమించాడుగా, 18 సంవత్సరాల తర్వాత పశ్చాత్తాపడితే ఇశ్రాయేలును దేవుడు క్షమించాడుగా, 20 సంవత్సరాల పశ్చాత్తాపడితే దేవుడు క్షమించాడుగా? అంటే దేవుడు నువ్వు పశ్చాత్తాప పడితే, నిజంగానే పశ్చాత్తాప పడితే క్షమిస్తాడుగా? అది తెలిసిన వెంటనే, అది తెలిసిన మనిషి ఏం చేయాలి? తెలుసో తెలియకో తప్పు చేసిన వెంటనే క్షమాపణ కోరి, వెంటనే క్షమాపణ కోరి మరొక పాపానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడొచ్చుగా. సైతాను పొంచి ఉంచిన ప్రమాదము అది నీ దరిదాపులకు రాకమునిపే అక్కడి నుంచి నువ్వు లేవాలిగా. ఈరోజు సైతాను చాలామంది జీవితాల్లో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈరోజు సైతాను అనేక మంది జీవితాలతో ఆటలాడుతున్నాడు. ఏ విధంగా? నువ్వు పాపంలో పడి అక్కడే ఉంచేయాలి అనే విధంగా. ఉన్నారా ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో? బ్రదర్, అనేక సార్లు నేను తప్పు చేసినప్పుడు నేను దేవుని దగ్గరకు వచ్చి మోకరించలేకపోతున్నా, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నా, దేవుని దగ్గరకు వచ్చి నా తప్పును ఒప్పుకోలేకపోతున్నా, కారణం ఏమిటంటే ఇదే ఏ మోకం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తా. దయచేసి వినండి, నువ్వేమిటో, నీ బలహీనతలు ఏమిటో,
నువ్వేమిటో, నీకున్న స్థితిగతులేమిటో, నువ్వేమిటో, నీ ఆత్మీయత ఏమిటో నీకంటే బాగా నా ప్రభువుకు తెలుసండి. తెలిసి కూడా మనపూర్వకంగా ప్రేమించేటటువంటి అద్భుతమైన దేవుడండి. నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడండి.